అందరికి నమస్కారం. ఈ రోజున పార్లమెంట్ లో జరిగిన సంఘటన మీద ఇప్పుడే ఆల్ పార్టీ మీటింగ్ స్పీకర్ గారితో జరగడం జరిగింది. ఈ మీటింగ్ లో చాలా విషయాలు వచ్చాయి. 21 సంవత్సరం క్రితం డిసెంబర్ 13, 2001 లో జరిగినటువంటి సంఘటన మళ్ళీ 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పార్లమెంట్లో, అది ఇంతకుముందు పార్లమెంట్ బయట జరిగింది, ఇది పార్లమెంట్ లోన జరగటంటే అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. దీని విషయంలో ఆల్ పార్టీలో అందరం లీడర్లు అందరం కూడా చాలా స్ట్రాంగ్ అపోజ్ చేశాము. సేఫ్టీ సెక్యూరిటీ లేకుండా ఈ విధంగా జరగటం అనేది వెరీ అన్ఫార్చునేట్ అని, దీని మీద ఖచ్చితంగా కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలని, అది హోమ్ మినిస్టర్ గారితో ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి ఎక్కువ మంది మెంబర్లు అందరం కూడా, లీడర్లు అందరం కూడా గవర్నమెంట్ని మీద స్పీకర్ మీటింగ్లో చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా చాలా దురదృష్టకరం. అప్పుడు నేను పార్లమెంట్లోనే ఉన్నాను. ఏదైతే కొత్త పార్లమెంటు బిల్డింగ్లో గ్యాలరీస్ కట్టారో ఆ గ్యాలరీస్ నుంచి ఈజీగా కిందికి దూకటానికి చాలా ఈజీగా ఉన్నది. వాటన్నిటి మీద కూడా మేము ఇవాళ మాట్లాడటం జరిగింది. గ్యాలరీస్ ఆ విధంగా ఎవరైనా గ్యాలరీకి రావచ్చు, పాసులు తీసుకొని, ఆ పాసులు తీసుకొని వచ్చిన వాళ్ళు ఈ విధంగా కనుక ఈ ఇంటెన్షన్తో కనుక ఉంటే ఇవాళ ఎంతో పెద్ద సంఘటన జరిగి ఉండేది. ఏదేమైనా కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పి చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇదైతే ఎవరికైతే ఈ పాసులు ఇచ్చినటువంటి వాళ్ళ పేర్లు కూడా స్పీకర్ గారు చెప్పడం జరిగింది. ప్రతాప్ సింహ అని బీజేపీ ఎంపీ ఇచ్చాడనేది, ఆ ఇచ్చినటువంటిది సాగర్ శర్మ, మనోరంజన్ వీళ్ళిద్దరు కూడా లోనకి ఇవ్వటం, అదేవిధంగా బయట కూడా కొంతమంది ఉన్నారని చెప్పేసి స్పీకర్ గారు మా అందరు కూడా తెలియబడటం జరిగింది. ప్రిలిమినరీ ఎంక్వైరీలో వీళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసినాం, పట్టుకోవటం జరిగింది. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. నాకు కొంత టైం ఇస్తే మళ్ళీ నేను ఎంక్వైరీ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా మళ్ళీ పార్లమెంట్ ముందు ఉంచుతామని చెప్పి వారు చెప్పటం, దాంట్లో భాగంగానే ఆ స్టేట్మెంట్ ఏదో హోమ్ మినిస్టర్ గారు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఆల్ పార్టీ లీడర్స్ అందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా కూడా ఇది బట్టికి ఈ సంఘటన చాలా దురదృష్టకరం. ఇప్పటిదాకా పార్లమెంట్ అవుట్ సైడ్ కానీ హౌస్ లోన దూకటం అనేది బహుశా ఇది భారతదేశ చరిత్రలో మొదటిదై ఉంటుంది. హౌస్ లోన పార్లమెంట్ లోన దూకటం అనేది దీని విషయంలో చాలా సీరియస్గా మరి చెప్పడం జరిగింది. అదే కాకుండా మిగతా సెక్యూరిటీ ల్యాబ్స్ కూడా ఎక్కడైతే ఉన్నాయో, సెక్యూరిటీ సిబ్బంది కూడా ఏదైతే పార్లమెంట్కి ఉండాల్సిన సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా చాలా, ఇంకా 150 మంది దాకా ఇంకా తక్కువ ఉన్నారు. ఆ పోస్టులు అన్నీ కూడా భర్తీ చేయలేదు. అదేవిధంగా కొత్త పార్లమెంట్లో ఉన్నటువంటి ల్యాబ్స్ చాలా ఉన్నాయి, వాటన్నిటి మీదుగా డీటెయిల్ డిస్కషన్ చేయడం జరిగింది. ఏదేమైనా కూడా మేమందరం కూడా ఇవాళ ఏదైతే జరిగిన సంఘటన తీవ్రంగా ఖండిస్తూ ఈ విధంగా జరిగిన దానికి గాను ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి మీరు డిమాండ్ చేసింది. అంటే పార్లమెంటు భద్రతకు సంబంధించి ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోవాలని సూచించారు? పార్లమెంటు భద్రత విషయంలో స్పీకర్ గారికి చాలా సలహాలు సూచనలు ఇవ్వటం జరిగింది. ఏదైతే కొత్త పార్లమెంటు భవన్లో ఉన్నటువంటి ల్యాబ్స్ అన్నీ కూడా లిస్టౌట్ చేయటం, లిస్టౌట్ చేసిన తర్వాత మీరు స్క్రీనింగ్ చేసేటప్పుడు ఏదైతే ఎయిర్పోర్ట్లో కంప్లీట్గా మనిషి ఏ విధంగా స్క్రీన్ చేస్తారో, హోల్ బాడీ స్క్రీనింగ్ ఆ విధంగా మీరు స్క్రీనింగ్ మిషన్స్ లేటెస్ట్ పెట్టడం, ఎందుకంటే ఇవాళ జరిగిన దాంట్లో బూట్లలో అది ఏదైతే స్మోక్ ఇవి పెట్టుకొని వచ్చిండ్రు, అవి తీసేసి ఇమీడియట్గా మరి ఇది చేయడం జరిగింది. ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఇవాళ టెక్నాలజీ ఎంతో ఇంప్రూవ్ అయింది, టెక్నాలజీని పూర్తిగా వాడుకొని ఇమీడియట్గా స్క్రీనింగ్ మిషన్స్ అన్నీ కూడా, హోల్ బాడీ స్క్రీనింగ్ మిషన్స్ ఇవన్నీ కూడా పెట్టాలని చెప్పి డిమాండ్ చేసినాం. వాటన్నిటికి కూడా ఈయన గారు స్పీకర్ గారు ఒప్పుకున్నారు. అతి త్వరలో ఒక డీటెయిల్గా ఏదైతే సెక్యూరిటీ ల్యాబ్స్ వల్ల జరిగింది, ఇంకా సెక్యూరిటీ ఇంప్రూవ్ చేయడానికి ఏవైతుందో అవన్నీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇది కూడా చెప్పడం జరిగింది, మీడియాకి పార్లమెంట్ జరుగుతున్నప్పుడు ఇంటరాక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళకు కూడా ఎక్కడ ఏ ఫెసిలిటీస్ లేకుండా రోడ్ల మీద ఉండటం అది కూడా కరెక్ట్ కాదు, వాళ్ళకు ఒక స్పేస్ ఇవ్వండి. అదేవిధంగా ఈ కొత్త పార్లమెంటు భవన్ గేట్లు కానీ ఇది కానీ చాలా క్లారిటీగా లేవు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఎన్నో విషయాలు దీంతో పాటుగా ఇవాళ జరిగిన సంఘటనతో పాటుగా ఎన్నో విషయాలు కూడా చెప్పడం జరిగింది. సార్ మోటో ఏమన్నా చెప్పారా సార్? వాళ్ళ దాడికి ఇన్సైడ్ ఏమి చేయలేగని దూకటం మొదలుపెట్టి ఉండేసరికి యాక్చువల్ కరెక్ట్గా చెప్పాలంటే బయట సెక్యూరిటీ 100 మంది 1000 మంది పోలీసులు ఉన్నా వాళ్ళు మట్టికి ఇన్సైడ్ వచ్చే పరిస్థితి లేదు. మీ లోన జరిగిందంతా కూడా ఎంపీలందరం కూడా పట్టుకోవటం, దాంతోపాటుగా పార్లమెంట్ స్టాఫ్ అందరూ కూడా ఇది చేసి వాళ్ళని పట్టుకోవటం జరిగింది. ఏదేమైనా కూడా ఎంక్వైరీలో మరి అతి త్వరలో ఎంక్వైరీ చేసి దాన్ని ప్రజల ముందు ఉంచాలని మీరు డిమాండ్ చేసింది.